నమస్కారం మైటీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ ప్రకటన మూలపేట పోర్టు పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి एससी वर्गीकरण साधन कोसम राजी लेनी पोराटम तिरुपति जरिगिन एमएसपी एमआरपीएस जातीय सदस्य व्यवस्थापक अध्यक्षुडु मंदकृष्ण मालिक स्पष्टीकरण केंद्र प्रभुत्वं राष्ट्रानिकि तीरनि अन्यायं चेस्तुंदनि प्रजाशांति पार्टी अध्यक्षुडु केए पाल विशाखलो आरोपण विशाख स्टील प्लांट प्रैवेटीकरण अंशानि वेनकि तीसुकोवालनि डिमांड పవిత్రతకు మారుపేరుగా రంజాన్ మాసం క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్ సందేశం ఇస్తుందన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విశాఖ నుంచి వారణాసికి రెగ్యులర్ రైలు నడిపేందుకు కృషి చేస్తానన్న ఎంపీ జీవల్ నరసింహారావు గంగా పుష్కరాలకు వెళ్తున్న తెలుగు రాష్ట్రాల భక్తులకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుందని వెల్లడి ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలని అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తున్నానని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన తపనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని సీఎం వెల్లడించారు రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్య నగరం విశాఖని సీఎం చెప్పారు రాష్ట్రంలో పెత్తందారులు పేదల పక్షం నిలబడిన తనకు మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు ఒకే అబద్ధాన్ని పదే పదే చెబుతున్నారని వాళ్ళలా అబద్ధాలు చెప్పే అలవాటు తనకు లేదన్నారు శ్రీకాకుళం జిల్లా మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం నౌపడ వద్ద పోర్ట్ నిర్వాసిత కాలనీకి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ సహా హీరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు కూడా దాదాపుగా పూర్తయిపోయాయి అంటే ఈ ఒక్క ఉత్తరాంధ్రలోనే ఈ 46 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు కొత్త మెడికల్ కాలేజీలు ఈ రోజు ప్రభుత్వ రంగంలో ఈ రోజు కడతా ఉన్నాం అంతే కాకుండా సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఈ జూన్ మాసంలోనే శంకుస్థాపన చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ ఈ రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన విశాఖలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కిడ్నీ సమస్యలకు పరిష్కారం కావాలి అంటే ఈ కాలుష్యం కలుషిత నీళ్లు తాగితే ఇదే పరిస్థితి వస్తుంది అని సర్ఫేస్ వాటర్ తీసుకొని రావాలి అని హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమం 700 కోట్ల రూపాయలతో మీ బిడ్డ నాంది పలికాడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోజు ఈ 700 కోట్ల రూపాయలతో తలబెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం ఈ జూన్ మాసంలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు 700 కోట్ల రూపాయలతో ఇచ్చాపురము పలాస నియోజకవర్గాలకు తాగునీటికి కిడ్నీ సమస్యలన్నీ తీసేందుకు అడుగులు వేగంగా పడడం కాడలు కాకుండా పూర్తి చేయడమే కాకుండా ఆ పనులన్నీ కూడా ఈ జూన్ మాసం కల్లా అదే రోజున ఒకవైపున ఈ పనులన్నిటికీ కూడా ప్రారంభోత్సవం చేస్తూనే మరోవైపున పాతపట్నం నియోజకవర్గంలో మరో 265 కోట్ల రూపాయలతో ఇదే నీటి పథకాన్ని విస్తరిస్తూ అదే రోజే అక్కడే ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తిరుపతి ఎస్వి యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో ఎంఎస్పి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ విభాగాల జాతీయ సదస్సు నరేంద్రబాబు మాదిక ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఎంఎస్పి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిక మాట్లాడుతూ ఈ దేశంలో ఏ సామాజిక వర్గం చేయని విధంగా మాదికలు ఎస్సీ వర్గీకరణ సాధన కోసం 30 ఏళ్లుగా రాజీ లేని పోరాటం కొనసాగిస్తున్నారని అన్నారు
ఎస్సీ వర్గీకరణ న్యాయమైనది ధర్మమైనదని అన్నారు. న్యాయం ధర్మం గెలవడమే సత్యమైతే ఎస్సీ వర్గీకరణ పోరాటం కూడా అంతిమంగా గెలిచి తీరుతుందని అన్నారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ న్యాయం వైపు ధర్మం వైపు నిలబడకపోవడం వల్ల వర్గీకరణ ఆలస్యం అవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అదే సిచ్యువేషన్, దీనికి సమయం ఉన్నా అంత దూరం పోయే అవకాశం ఇవ్వకుండా ముందుకు రావడానికి ఇక్కడ గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. అయినా కాకపోయినా రెండు రాష్ట్రాల్లో ఏకకాలంలో పతాక స్థాయికి వర్గీకరణ ఉద్యమం చేర్చాలి, ఎంఎస్పీని దక్షిణ రాష్ట్రాల్లో ఎంఎస్పి ఒక బలమైన ప్రదర్శన చేసుకోవడమా, విడివిడిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో చేసుకోవడమా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మండిపడ్డారు. విశాఖ నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఎంతో విలువైన స్టీల్ ప్లాంట్కు చెందిన భూమిని అతి తక్కువ ధరకే అమ్మేయాలని కేంద్రం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటానని కేఏపాల్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ను కాపాడే సత్తా తెలంగాణ సీఎంకి లేదని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రాజకీయాలకు అతీతంగా అధికార పక్షం పోరాడడానికి రావాలని పిలుపునిచ్చారు. నేను రోడ్లెక్క 58 సార్లు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అధికారం వచ్చిందా, ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళి ఆపుతున్నా, ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళి ఆపుతున్నా, లీడర్స్ని కలిసి ఆపుతున్నా, 18 పార్టీలు కలిపి ఆపుతున్నా. అది స్టీల్ ప్లాంట్ లీడర్స్ మొన్న వచ్చారు కదా మీరు, ఫిబ్రవరి 25 యూత్ వచ్చారు, లీగల్గా ఆపుతాం, పోరాడతాం. కమిటీలు ఎందుకు వేస్తున్నాం, మీటింగ్లు ఎందుకు పెడుతున్నాం, ఆ పోరాడే లోపు వాళ్ళు ప్రైవేటైజేషన్ అయిపోతుంది తమ్ముడు. ఆపడానికి కోర్టుకి వెళ్ళా, నాకు ఎవరైనా కోర్టుకు వెళ్ళారా నాకంటే ముందు? స్టీల్ ప్లాంట్లో పాలాభిషేకం నాకు చేసినప్పుడు ఇదేంటి అనుకున్నా, ఎందుకంటే నాకు ఎప్పుడు ఎవరు పాలాభిషేకం చేయలేదు, ముందు స్టీల్ ప్లాంట్లో చేశారు నా లైఫ్లో. నేను అమెరికాలో ఉన్నా అప్పుడు కోర్టుకు వెళ్ళా, రెండోది హైకోర్టుకి వెళ్ళా, మూడోది ప్రైమ్ మినిస్టర్ని కలిసా, నాలుగోది అల్టిమేటం ఇచ్చా, ఐదోది డబ్బులు ఇస్తానని ఆఫర్ ఇచ్చా. ఇది అందరూ 100 రూపాయలు కట్టండి, ఎవరు కడతాడు? ఇవన్నీ పొలిటికల్ స్టంట్ తప్ప ఏం జరిగాయి కాదు. నాకు పొలిటికల్ స్టంట్ వద్దు, నాకు యాక్టింగ్ రాదు. 2017 సంవత్సరంలో భారత ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీని అనౌన్స్ చేసింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 2030వ సంవత్సరానికి భారతదేశ స్టీల్ ప్రొడక్షన్ కెపాసిటీ 300 మిలియన్ టన్నులను చేయాలి అన్నది. ఇప్పుడు మనకైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 7.3 మిలియన్ టన్స్ ఉంది. ప్రస్తుతం మొత్తం భారతదేశంలో చూసుకుంటే, అంటే పబ్లిక్ సెక్టరు, ప్రైవేట్ సెక్టరు, తర్వాత సెకండ్ స్టీల్ కంపెనీస్, లైక్ ఇక్కడ ఉన్న మనకు అనేక స్టీల్ కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాధా టీఎంటీ కానీ, ఇక్కడ ఐ థింక్ సింహాద్రి అన్నది ఒకటి ఉంది. ఇవన్నీ కలుపుకుంటే మొత్తం 122 మిలియన్ టన్నులు. కాబట్టి ఇంకా మనం 178 మిలియన్ టన్నుల కెపాసిటీ మన స్టీల్ ప్లాంట్లను పెంచుకోవాలి. ఆ ఉద్దేశంతో మనం ముందుకు వెళుతున్నప్పుడు సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర ఉన్న కంపెనీలు, స్టీల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని 100,000 రూపాయలు పెట్టి వాళ్ళ కెపాసిటీని పెంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం స్థానిక టౌన్ హాల్లో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో నియమనిష్ఠులతో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస వ్రతం ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రులు అవుతారని అన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక జీవితం అని రంజాన్ మాసం గొప్ప సందేశం ఇస్తుందన్నారు. పవిత్రమైన రంజాన్ల పురస్కరించుకొని రంజాన్ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కోరారు. ఇప్పుడు ముస్లిం సోదరులు చేసే నమాజ్, ఉపవాసం వలన దేవునిపై భక్తి కలగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్ రామ్ సుధారెడ్డి, భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్, ఆర్డీఓ దాసిరాజు, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, డీసీఎంఎస్ చైర్మన్ వేండ్రా వెంకటస్వామి, జిల్లా మైనారిటీ అధికారి ఎన్ఎస్ కృపావరం, భీమవరం ముస్లిం కమిటీ అధ్యక్షులు ఎస్కే రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. ఒక మతం కనిపించవచ్చు, కానీ అవతల వైపు ఒక మంచి ఉంటారు. ఇప్పుడు ఈరోజు మీరు చేస్తున్న ఉపవాసం సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు, ఇప్పుడు మోడర్న్ ఏజ్ లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చాలా మంది చేస్తున్నారు. ఇది క్యాన్సర్ వ్యాధికి నివారణలో కూడా సైన్స్ చెప్తుంది. సో రంజాన్ ద్వారా చాలా మంచి విషయాలు ఈ ప్రపంచానికి
కురాన్ ద్వారా తెలిసాయి. అది అందరూ పాటించదగ్గ విషయాలు. సో ఈ రంజాన్ మాసంలో ఈ ఇఫ్తార్ విందు గవర్నమెంట్ తరఫున ఇచ్చే అవకాశం నాకు వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతుంది. గొప్పతనం మరి జరగట్లేదు. ఎందుకంటే చెప్తున్నాను, నిజంగా ఈ నెల రోజులు కూడా ఎంతో పవిత్రంగా ముఖ్యంగా అంటే సంవత్సరం అంతా కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం. ఈ ప్రత్యేక మాసం, ఈ పవిత్ర మాసం, ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఏదైతే భగవంతుల మీద దృష్టి కేంద్రీకరించి ఆయనకి అంకితమైంది మీరు చేస్తున్న ప్రార్థనల యొక్క ప్రభావం, ఆ వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ మిగిలిన వాళ్ళకు కూడా అందించి, ఎందుకంటే ఈ పవిత్ర మాసంలో మీరందరూ కూడా అవల కోసం నిబద్ధతతో చేస్తున్నాం. ఒక ఉపవాస దీక్ష కానీ ఒక ప్రేయర్ కానీ అదంతా కూడా ఏంటంటే మీ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని ఒక్కటే కలిగిస్తారు. ఎప్పుడు లేదు ఆనందం కలుగుతుంది, చాలా సంతోషం కలుగుతుంది. విశాఖ నుంచి వారణాసికి రెగ్యులర్ రైలు నడిపేలా కృషి చేస్తానని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు జీవెల్ నరసింహరావు తెలిపారు. విశాఖ నుంచి వారణాసికి ప్రత్యేక రైలు వెళ్తున్న సందర్భంగా ఉత్తరాంధ్ర నుండి పెద్ద ఎత్తున యాత్రికులు కాశీకి ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా జీవెల్ విశాఖ రైల్వే స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ గంగా పుష్కరాలకు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల భక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. తెలుగువారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, కమిటీ కూడా తెలుగు రాష్ట్రాల భక్తులకు అన్ని విధాలా సహాయపడుతుందని తెలియజేశారు. గాజువాక నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు మాట్లాడుతూ రాజ్యాంగ సభ సభ్యులు జీవెల్ నరసింహరావు చేసిన కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం వారణాసికి ప్రత్యేక రైలు నడుపుతుందని చెప్పారు. రైల్వే స్టేషన్ లో వెళ్లే యాత్రికులకి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కాశీ యాత్ర అన్నది ఈ ఒక్క ఈ వేసవి కాలమే కాకుండా భవిష్యత్తులో కూడా విశాఖ వాసులకి ఈ డైరెక్ట్ రైలు మార్గం ద్వారా శుభతరం అవ్వాలని చెప్పి మేమందరం కోరతాం. దానికి తగ్గట్టుగా మా వంతు పూర్తి స్థాయి కృషి చేస్తాం. అదే సమయంలో ఈసారి పుష్కరాలకు సంబంధించి గంగా పుష్కరాలు మనకు తెలిసినట్టుగా ప్రతి 12 ఏళ్లకు వస్తాయి. 12 ఏళ్ల క్రితం 2011లో వచ్చినప్పుడు అప్పటి ఉత్తరప్రదేశ్లో కానీ కేంద్రంలో కానీ ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేదు. అందువలన భక్తులు తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురయ్యారు. సో నేను ఒక 4 రోజుల క్రితం ఇది ప్రధాని నరేంద్ర మోదీ గారికి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు వారి కార్యాలయం ద్వారా జిల్లా యంత్రాంగాన్నంతా మరి సమన్వయం చేసుకుంటూ దాదాపు 3-4 సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. గత సమావేశంలో నేను కూడా స్వయంగా నా అధ్యక్షతయ కార్యక్రమం జరిగింది. అక్కడ జిల్లా అధికారులు అందరూ అటెండ్ అయ్యారు. అన్ని రకాల సౌకర్యాలు కలగజేస్తూ ఈసారి యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయటం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, రైల్వే మినిస్టర్ అయినటువంటి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయనగరం పట్టణ రైల్వే స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ వద్ద 4 బ్యాగులతో గంజాయి కలిగి ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 66 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడి రిమాండ్కు తరలించినట్లుగా విజయనగరం 1వ పట్టణ సిఐబి వెంకట్రావు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద ఉదయం 7 గంటల సమయంలో ఒక వ్యక్తి 4 బ్యాగులతో అనుమానాస్పదంగా ఉన్నారని రాబడిన సమాచారం మేరకు విజయనగరం 1వ పట్టణ సిఐబి వెంకట్రావు ఆదేశాలతో ఎస్ఐలు భాస్కర్రావు, అశోక్ కుమార్ మరియు వారి సిబ్బంది రైల్వే స్టేషన్ రిజర్వేషన్ కౌంటర్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 4 బ్యాగులు తనిఖీ చేయగా వారి బ్యాగులో 66 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. అతనిని ప్రశ్నించగా తన పేరు మౌలా బాక్స్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రమని తెలిపాడు. నిందితుడి వద్ద నుండి 66 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లుగా సిఐ వెంకట్రావు తెలిపారు. ఈ కేసులో మరో 2 ముద్దాయిలు ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని సిఐబి వెంకట్రావు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ ఏఎస్పేటలో మద్యం మత్తులో 4 యువకులు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో 4 యువకులు నత్తు మేఘనాథం, ఉదయపురం మహేష్, నత్తు చిరంజీవి, దట్టి భగీరథ అనే వ్యక్తులు కలిసి అదే రహదారి గుండా వెళ్తున్న బొరుప్రద
వెంకట్ అనే వ్యక్తిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న వెంకట్ను స్థానికులు హుటాహుటిన స్థానిక ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఇచ్చాపురం పట్టణ ఎస్ఐ గోవిందరావు కేసు నమోదు చేసి నిందితులను తక్షణమే అరెస్ట్ చేస్తామని అన్నారు. విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జిల్లాలో ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల అమలులపై వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా జామి మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. తన పర్యటనలో భాగంగా అలమండ, కొడుకొమ్మ, జి సింగవరం, కుద్దుపాలెం గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ ఉపాధి పనులు జరుగుతున్న తీరును, గ్రామ సచివాల ద్వారా అందుతున్న సేవలను, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్ని, గృహ నిర్మాణాన్ని, సమగ్ర భూముల రిజర్వేషన్ను, పాఠశాలలో గోరుముద్ద, నాడు నేడు కార్యక్రమాల అమలును, గ్రామ సచివాలయాల ద్వారా అందుతున్న సేవలను పరిశీలించారు. ఆయా కార్యక్రమాలను మరింత మెరుగ్గా సమర్థవంతంగా అమలు చేసేందుకు సంబంధిత శాఖల మండల గ్రామస్థాయి అధికారులు సిబ్బందికి సూచనలు అందజేశారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి గ్రామంలో తామడ అప్పలస్వామి అనే వ్యక్తిపై అల్లుడు పడాల సత్యనారాయణమూర్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో అప్పలస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డు వచ్చిన అప్పలస్వామి భార్యపై కూడా దాడి చేయగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. కుటుంబ కలహాల కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణ పరిధిలో గల రాజబాబు నగర్, కోటపేట, వైఎస్ఆర్ నగర్ ప్రజల శ్మశాన వాటికకు సరిపడా భూమి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో దళిత శ్మశాన వాటికకు ఆనుకొని సుమారు 2 ఎకరాల భూమిని దళిత వైకాపా నాయుడు చుట్టుగొల్ల ఏసయ్య కొనుగోలు చేశారు. విషయం తెలుసుకున్న ఆయా గ్రామాల కులసంఘం నాయకులు శ్మశాన వాటికకు భూమిని కేటాయించాలని ఎస్ఐను విన్నవించగా సానుకూలంగా స్పందించి శ్మశాన వాటిక పొడవున సుమారు 20 అడుగుల విస్తీర్ణం 10 సెంట్లు భూమిని దానం చేస్తున్నట్లు కులసంఘం నేతలకు అంగీకార పత్రం అందజేశారు. ఇంతటి మహోన్నత కార్యక్రమానికి సహకరించిన ఎస్ఐను పలువురు పట్టణానికి చెందిన దళిత నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు ఆకుమర్తి సూరిబాబు, లంక శేఖర్ బాబు, పలివెల పోతురాజు, తాతపూడి సుబ్బారు, మందపల్లి శ్రీను, నూరుకుత్తి చిన్ని, గంధం సూర్యారావు, లంక సుధాకర్, ఆకుమర్తి నాగేశ్వర, కటకం సుబ్బారు, ఉప్పాడ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 3 పేటలకు సంబంధించిన పెద్దలు వచ్చి నన్ను అడిగారండి. నేను కూడా పేటలో ఆ కమ్యూనిటీకి సంబంధించిన మనిషిని కాబట్టి 10 సెంట్లు భూమి ఇవ్వడానికి నేను ఒప్పుకున్నానండి. తర్వాత ఏమో ఆ భూమిని వ్యాపారం చేయడానికి నేను కొనలేదు. అక్కడ 10 ఎకరాలు కొనేసి అమ్మేశాను కాబట్టి ఇక్కడ నేను 2 ఎకరాలు కొనుక్కున్నానండి. మిగతా ఇంకొక వర్గం అంటే దాదాపు వాళ్ళు ఒక వీధి అనేది రాజబాబు నగర్లో ఒక వీధికి సంబంధించిన కుర్రోళ్ళు వచ్చి 20 సెంట్లు ఇమ్మని డిమాండ్ చేయడం జరిగిందండి. ఇది నా భూమి అమ్మేసి 10 ఎకరాల భూమి అమ్మేసి కొనుక్కున్నాను, నేను ఇవ్వడం కుదరదని చెప్పానండి. చెప్తే ఈ ఆయన మాదిగా కులస్తుడు కాబట్టి ఆ కులం మీద ఉన్నటువంటి మమకారంతో ఈ 10 సెంట్లు ఇవ్వడం జరిగింది. అందుకు మేము కృతజ్ఞతలుగానే ఉన్నాము. సో ఇదే దీనికైతే మేము పెద్దలమందరము అంటే అనాది నుంచి వస్తున్నటువంటి కుల పెద్దలుగా మేమందరము కూడా అంగీకారంగా ఉన్నాము. మరి మిగతా ఏవైతే మరి ఆ స్థలంలోకి వెళ్ళి కొంతమంది దొండగలు మూకలు దౌర్జన్యం చేస్తున్నారో తెలిసింది. అటువంటి చర్యలకు మాకు ఎటువంటి సంబంధం లేదు. చట్టపరమైనటువంటి చట్టానికి విరుద్ధమైనటువంటి ఏమి చేసినా దానికి మేము జవాబుదారీ కాదు. వాటి చర్యలు మరి పోలీసు వారు కానీ మరి మిగతా రెవెన్యూ వారు కానీ వారి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి పట్టణంలోని హేమాచరి కళ్యాణ మండపంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషి సత్ప్రవర్తన దిశలో సాగడానికి మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గాన్ని పండగ మాసం సుగమం చేస్తుందని అన్నారు. నెలంతా ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేపట్టి పండుగ సంతోషంగా జరుపుకోవడం రంజాన్ మాస ప్రత్యేకమని తెలిపారు. రంజాన్ మాసంలో వికసించిన ఆధ్యాత్మికత, ప్రేమ, దయ, సామరస్యపు కుసుమాలు ముస్లిం సోదరుల జీవితాల్లో గుబాళించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అనీఫ్, మండల పార్టీ అధ్యక్షుడు షేక్ నిజముద్దీన్, ముస్తాఫా హజరత్, సనపుల్లా షబీర్ హుస్సేన్, మున్వర్ అలీ అన్సర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించండి, దేశాన్ని కాపాడండి నినాదంతో సిపిఎం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రచార భేరియాత్ర నిర్వహించారు. 2 రోజుల పాటు జరిగే దెందులూరు నియోజకవర్గ ప్రచార భేరియాత్రను ఏలూరు జిల్లా పెద్దపాడులోని బండ్లతుమ్ము సెంటర్లో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిటీ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ప్రచార యాత్ర మండలంలోని కొత్తూరు, కొత్తముప్పూరు, పెదపాడు నాయుడు, గూడెం, రాజుపేట, వసంతవాడ, తోటగూడెం, వట్లూరు గ్రామాల గుండా సాగింది. చేపట్టిన కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచార పేరు యాత్ర ఈరోజు పెదపాడులో ప్రారంభమైంది. ఈరోజు పెదపాడు మండల వ్యాప్తంగా కొత్తూరు, నాయుడుగూడెం, రాజుపేట, వసంతవాడ, తోటగూడెం, వట్లూరు ఈ తదితర గ్రామాలన్నింటిలో కూడా ఈ ప్రచార యాత్రను ఈరోజు నిర్వహించబోతా ఉన్నాం. కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల నిరసనగా ప్రజలందరూ కూడా పోరాడాలని, ప్రశ్నించాలని చెప్పేసి ఈరోజున సిపిఎం సిపిఐ పార్టీలుగా భావిస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వ విధానాలు దేశాన్ని సర్వనాశం చేసే పద్ధతుల్లో ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే కేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఏలూరు జిల్లా ఎన్ఆర్పేటలో గల పీజే హాస్టల్లో ఉంటున్న విజయవాడకు చెందిన వెన్నుపూస బ్రహ్మరెడ్డి సోమవారం అర్ధరాత్రి నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు వచ్చి విచారించగా వార్డెన్ నుండి సరైన సమాధానం లేకపోగా తిరిగి బెదిరింపులకు దిగిపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. తండ్రి వెన్నపూడి వీరనాగరెడ్డి మాట్లాడుతూ తమ బిడ్డకు ఏమైందని అడిగామని, అయితే హాస్టల్ నుంచి సరైన సమాధానం చెప్పకపోగా తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. వాటిపై సరైన చర్యలు తీసుకోవాలని, హాస్టల్లో ఉన్న పిల్లలకు రక్షణ కల్పించాలని, తన బాబుని వెతికి తమకు అప్పచెప్పాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. 50 నిమిషాలు ఫోన్ చేసి మీ అబ్బాయి అగపడట్లేదని చెప్పేశాడు. మాకు అగపడలేదని చెబితే నేను ఎమ్మటే మా ఆమెని తీసుకొని నైట్ నైటే వచ్చేసాను విజయవాడకి, ఏలూరుకి. ఏలూరుకి వచ్చిన తర్వాత హాస్టల్కి వచ్చేసాను. అక్కడ పిల్లలు మనకి ఆ నైట్ టైంలో సమాధానం చెప్పలేకపోయారు. ఇంకా రైల్వే స్టేషను, బస్ స్టేషను, ఏరియా మొత్తం తిరిగి అంతలకే తిరిగి చూశాను, ఎక్కడ ఆగపడలేదు. తెల్లారి పొద్దున వచ్చి చూస్తే బ్యాగులు ఉన్నాయి. ఆ బ్యాగులు తీసుకొని ఆ బ్యాగులు అక్కడే ఉంచేసి మళ్ళీ నేను కాలేజీ దగ్గరికి వెళ్ళాను. కాలేజీ దగ్గరికి వెళ్ళి సార్ వాళ్ళని వాళ్ళందరినీ కలిస్తేను చెప్పారు, మీ అబ్బాయిది ఏం పొరపాటు లేదు, అసలు ఎక్కడికి వెళ్ళడు, ఎవరితో గొడవ పెట్టుకోడు అని చెప్పారు. ఇక్కడ కూడా అదే మాట చెప్పారు. ఎదిరింటి వాళ్ళని అడిగాను, పక్కింటి వాళ్ళు మొత్తాన్ని అడిగి అదే మాట చెప్పారు. తర్వాత కాలేజీ నుంచి సార్ వాళ్ళు, స్టూడెంట్స్ 15 మంది వచ్చి 2 టౌన్ ఈ పోలీస్ స్టేషన్కి వెళితే ఇక్కడ కాదయ్యా మీకు అక్కడని చెప్పారు. మళ్ళీ 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కేసు బుక్ చేశాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన సీసీ ఫుటేజ్ అడిగితే ఇస్తాను 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 అన్నాడు. సాయంత్రం ఆమె కూడా వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఆమెను కూడా అడిగితే ఇస్తాం అయ్యా అన్నది. మళ్ళీ సార్ మేము ఇంటికి పోయిన పాటకి అడిగితే మా దగ్గర లేదని చెప్పేశాడు ఆ అబ్బాయి. అది సార్ ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు సార్. ఎన్నో సంవత్సరం సెకండ్ ఇయర్ చదువుతుంటే నేను నెల డబ్బులు పే చేస్తాను. హాస్టల్ పే 4500 రూపాయలు పే చేస్తుంటే నేను ఇంకా పిల్లడు కాలేజీకి వెళ్తాను అనుకున్నా కానీ ఇక్కడే ఉంటున్నాడని నాకైతే తెలియదు. తిరుపతి జిల్లా పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం పంచాయతీ పరిధిలో కైలాసపురం, జే రాణాపురం, ముట్టుగంటి సత్రం, కూరమన్ కండ్రిక గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలు పనిచేస్తున్న ప్రదేశంలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సబ్ కమిటీ మెంబర్ మహేష్ ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ వామపక్ష పార్టీలు 2005లో గ్రామీణ ప్రాంతాల నిరుపేద యువకులు వలస నివారణ అరికట్టేందుకు చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, ఆ చట్టాన్ని కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం నీరు కార్చేందుకు చేసే ప్రయత్నం విరమించుకోవాలని కోరారు. నీళ్ళకి వసతి లేదు, ఈడ ఏదైనా ఒకటి జరిగితే పోయేది కష్టం చూసి కూలి సార్. మిగతా ఆటో ఛార్జీ అవుతా ఉంది. ఒకరోజు 250 పడుతూ ఉంది, ఒకసారి 100 రూపాయలు పడుతూ ఉంది. సూర్యాపురం పోయేది. సచివాలయంలో ప్రజలకు సేవలు అందించే విషయంలో అలసత్వం వహించరాదని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్లోని 1-2 సచివాలయాలను కార్పొరేటర్ ఉమా అజయ్తో కలిసి ఆమె పరిశీలించారు. సచివాలయ సిబ్బందికి కమిషనర్ సూచనలు చేస్తూ సచివాలయాలకు వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించి అర్హులైన వారికి పథకాలు అందేలా చూడాలన్నారు.
శానిటేషన్ చక్కగా నిర్వహిస్తే యూజర్ ఛార్జీలు ప్రజలు చెల్లిస్తారనే విషయాన్ని గుర్తుపెట్టి పనిచేయాలన్నారు. యూజర్ ఛార్జీలు సక్రమంగా వసూలు చేయాలన్నారు. గుడి బడి నివాసాల మధ్య కళ్ళు దుకాణం ఉండకూడదన్న పాపానికి కుల బహిష్కరణ చేశారు గ్రామ పెద్దలు. దీంతో అతను అధికారులకు మొరపెట్టుకున్న స్పందనలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాను కుల బహిష్కరణతో సమీప బంధువులెవరూ కష్టసుఖాలకు పిలవడం లేదని కళ్యాణ్టి పర్యంతమయ్యాడు. ఈ ఘటన ఏ మారుమూల గ్రామంలో జరిగింది కాదు. గ్రేటర్ విశాఖకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దగంట్యాడ మండలం మురుబాయి గీత కార్మికుల గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు దొడ్డి దేవరాజు కుటుంబం గత 4 నెలలుగా ఈ ఆవేదనతో కుమిలిపోతున్నారు. గ్రామంలో దేవరాజు ఇంటి ప్రక్కన కళ్ళు దుకాణం ఉంది. దీని వలన షాప్ మూసిన సమయంలో కూడా కళ్ళు త్రాగేవారు అక్కడికి వచ్చి దేవరాజు ఇంటి తలుపు కొట్టి కళ్ళు అడగడం మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో కళ్ళు కొట్టు యజమానికి జరుగుతున్న విషయం చెప్పి కళ్ళు దుకాణం తీసేయాలని చెప్పడంతో సమస్య మొదలైంది. వినకపోవడంతో దేవరాజు కొడుకు వెంకటేష్ గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేశారు. స్పందించిన సచివాలయ సిబ్బంది విచారణ జరిపి కళ్ళు దుకాణం ఇక్కడి నుంచి తరలించాలని చెప్పినప్పటికీ కళ్ళు కొట్టు నిర్వాహకులు వినలేదు. మురుబాయి గ్రామంలో 150 కుటుంబాలు ఉన్నాయి. అందరూ గీతా కార్మికులు కావడం వల్ల సమస్య ఉంటే గ్రామ పెద్దలకు చెప్పాలి కానీ అధికారులకు ఫిర్యాదు చేస్తావా అంటూ పెద్దలు ఆగ్రహించారని దేవరాజు పేర్కొన్నారు. అందుకు గాను గ్రామంలో రచ్చబండ ఏర్పాటు చేసుకుని దొడ్డి దేవరాజు కుటుంబం గ్రామ పెద్దల నిబంధనలు ఉల్లంఘించినందుకు కళ్ళు కొట్టుపై ఫిర్యాదు చేసినందుకు గ్రామంలో సదరు కుటుంబంపై కుల బహిష్కరణ చేస్తున్నట్టు దండోరా వేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి దొడ్డి దేవరాజు కుటుంబానికి మురుబాయి గ్రామంలో ఎవరూ మాట్లాడకూడదని, కష్టసుఖాలకు పిలవకూడదని, వెళ్లకూడదని, ఒకవేళ పంచాయతీ పెద్దల ఆజ్ఞలను ఉల్లంఘిస్తే వారికి 1000 రూపాయలు తప్పు వేయడం జరుగుతుందని ప్రకటించినట్లు తెలిపారు. తాము చేసిన తప్పు ఏమిటని ప్రశ్నించే హక్కు లేకుండా ఏకపక్షంగా పెద్దలు నిర్ణయం తీసుకుని తమ కుటుంబానికి ప్రశాంతత లేకుండా చేశారని ఆరోపించారు. సచివాలయం మేడంకి కంప్లైంట్ ఇస్తాము, సచివాలయానికి నెమ్మదొడ్డికి అని చెప్పాను సార్. నెమ్మదొడ్డికి అని చెప్తే మేము సచివాలయం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బ్లూ టీమ్ తీసుకొని సచివాలయం మేడం వచ్చింది సార్. వచ్చిన తర్వాత కళ్ళుగట్టుకెళ్ళి అడిగింది సార్. అడిగితే మేము మా ఊరి పెద్ద మనుషులు 4 మాకు భరోసా ఇస్తామన్నారండి, లైసెన్స్ ఇప్పిస్తామన్నారు కళ్ళుకొట్టు వేసుకోవడానికి. మా అందుకే మేము వేస్తున్నాం అంటే పెద్ద మనుషులు తీసుకొని సచివాలయం రమ్మని అదే రోజు సాయంత్రం 4 గంటలకు రమ్మని చెప్పడం జరిగింది సార్. చెప్పడం జరిగితే వీళ్ళు వెళ్ళలేదు సార్, పెద్ద మనుషులు వెళ్ళలేదు, ఈ కళ్ళుకొట్టు గాలలో వెళ్ళలేదు సార్. అది సార్ జరిగిన తర్వాత అలా అయిన తర్వాత మా ఊర్లోనూ ఒక నిశ్చితార్థం పెట్టమని పాలన నిశ్చితార్థం జరుగుతుంది సార్. మా ఊరు అబ్బాయిది అక్కడికి మమ్మల్ని ఆహ్వానించారు సార్. ఆహ్వానిస్తే మేము అక్కడికి వెళ్ళాం సార్. అక్కడికి వెళ్తే మా ఆవిడని చూసి మా ఊరు పెద్ద మనిషి అప్పారా అని అతను అక్కడ పెద్ద కేకలేసి ఆ దేవరాజు ఆళ్ళని దేవరాజు ఆవిడని ఎవరు పిలిచారో వాళ్ళు వెళ్ళేసాం కదా, కులం నుంచి కులం బహిష్కరణ చేశాం కాబట్టి వాళ్ళు ఎవరు పిలమన్నారు మిమ్మల్ని అని నిశ్చితార్థం ఆ పెళ్లి కొడుకు వాళ్ళతో గొడవ పడ్డారు సార్. గొడవ పడిన తర్వాత అతనేమో పెళ్లి కొడుకు కొద్దిగా మాకు చెప్పడం జరిగింది సార్. చెప్పడం జరిగితే అందులో మా ఆవిడ చాలా బాధపడి ఏడ్చుకుంటే ఇంటికి వచ్చేసింది సార్. అది సార్ అక్కడ జరిగిన విషయం. ఆ తర్వాత 3 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మా ఊర్లో అదే అబ్బాయికి పప్పన్నాలు అవేశారు. వాళ్ళు మళ్ళీ ఆహ్వానించారు సార్. ఆహ్వానించిన తర్వాత మేము వెళ్ళాం సార్ మా కుటుంబ సమేతంకి వెళ్తే ఇక్కడ కూడా ఆ రోజు చూసి వాళ్ళు ఆ రోజు సాయంత్రం వాళ్ళు ఎందుకు పిలుస్తారని వాళ్ళ కుటుంబాన్ని గ్రామంలోనూ పెద్ద మనుషులు రాత్రి మీద సాటింపేసి మీరు వాళ్ళు పిలిచారు కాబట్టి మీరు తగ్గు రమ్మని ఉదయాన్నే మార్నింగ్ ఆదివారం తీసుకెళ్లారు సార్. తీసుకెళ్లిన తర్వాత తగ్గు అవుతుంటారు. తగ్గు మధ్యలోనూ వాళ్ళ నాన్నమ్మ గారికి చాలా బాగులేక తగ్గు ఆయుధ అడిగేసి వాళ్ళు వెళ్ళడం జరిగింది సార్. అందులో వాళ్ళ నాన్నమ్మ గారు కూడా కేజీసీ తీసుకెళ్లారు సార్. ఆటోమేటిక్ గా ఆ అమ్మ స్వర్గీయులు అయిపోయారు సార్. సింహగిరిపై ఈ నెల 23న జరుగుతున్న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిజ స్వరూప దర్శనం చందనోత్సవం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలయ ఈవో త్రినాథరావు స్వీయ పరీక్షణలో క్యూ లైన్లు, భక్తులకు చేపడుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఏసీపీ అన్నపు నరసింహమూర్తితో భక్తుల భద్రతా ఏర్పాట్లు, రద్దీ ఉండే కేంద్రాలపై చర్చించారు. వచ్చిన వారందరికీ నీడను కల్పించే విధంగా పెండాల్స్, తాగునీటి సౌకర్యాలపై పరిశీలన చేశారు. ఆలయంలో ఏర్పాటు చేస్తున్న ర్యాంపులపై నుంచి స్వామివారి దర్శనం ఏ విధంగా భక్తులకు లభిస్తుందో ప్రత్యక్షంగా గమనించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. 4 రకాల దర్శనాలు ఏర్పాటు చేస్తాము. సర్వ దర్శనం 300, 1000 రూపాయలు, 1500 దర్శనం ఏర్పాటు చేస్తాం. అది ఏ లైన్ కి ఆ లైన్ నడుస్తుంటది, ఒక లైన్ కి ఒక లైన్ ఇంటరప్షన్ ఎక్కడ ఉండదు. అలాగే ముఖ్య అతిథులు విఐపీస్ వాళ్ళు కూడా మనది ఒకటి స్లాట్ ఒకటి టైం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఒక డెడికేటెడ్ గా ఒక లైన్ ఏర్పాటు చేశాం కాబట్టి ఆ టైమ్స్ తీసుకున్నట్టయితే తెల్లవారుజామున 3 గంటల నుంచి 3:30 వరకు అనువంశిక ధర్మకర్త గారి మొదటి దర్శనం జరుగుతుందండి. ఆ తర్వాత 3:30 తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు స్వామివారి దగ్గర తీసుకొస్తారు వారి దర్శనం. ఆ తదనంతరం వారికి విఐపీస్ ఏదైతే ప్రోటోకాల్ పరిధిలో వస్తారో
ఈ ప్రోటోకాల్ పరిధిలో వచ్చిన వాళ్ళందరికీ ఈ దర్శనాలు 7 గంటల లోపు ఈ ప్రోటోకాల్ దర్శనాలు అన్నీ పూర్తవుతాయి. కాబట్టి సామాన్య భక్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా దర్శనం జరగడానికి ఎన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. హుద్దు తుఫాన్లో ఇల్లు కోల్పోయిన వారికి వెంటనే న్యాయం చేయాలని కోరుతూ విశాఖ నగరం ఉషోదయ జంక్షన్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. హుద్దు తుఫాన్లో ఇండ్లు ఆస్తులు సర్వస్వం కోల్పోయారని నేతలు వాపోయారు. పేదలకు ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం మధురవాడ ఏరియా కొమ్మాదిలో జీల్బస్ స్త్రీ పద్ధతిలో అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టిందని, 80% పూర్తి చేసిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వాటి నిర్మాణాలను ఆపివేసిందని తెలిపారు. జగన్ సర్కార్ వెంటనే నిర్మాణాలు తిరిగి ప్రారంభించి అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. 5వ సంవత్సరం కావస్తుంది వచ్చింది, అయినా కానీ ఇంతవరకు ఇల్లు అప్పగించలేదు. ఒక్కొక్కరు వస్తే ఈ ఆఫీసర్లు అదిగో రేపు అయిపోద్ది ఎల్లుండి అయిపోద్ది అని చెప్తున్నారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఏమో ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేసి కలెక్టర్ గారు లెటర్ ఇస్తున్నారు. కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం, వెళ్తే ఆయన ఏంటి చెప్తున్నారు అంటే మీరు హౌసింగ్ కార్పొరేషన్కి వెళ్ళండి, పీడీ గారిని కలవండి అని చెప్పేసి చెప్తున్నారు. దాని మీదట మేమందరం కూడా గోపాలపట్నం ఏరియాలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ ఇక్కడికి రావడం అనేది జరిగింది. దాదాపుగా 258 మంది పేదవాళ్ళు గోపాలపట్నం ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్ నుంచి వచ్చినటువంటి ఉన్నతాధికారుల బృందం, వీళ్ళందరూ నిరాశ్రయులు, వీళ్ళ కమ్మల పాకలు ఎగిరిపోయాయి, వీళ్ళు రోడ్డులు పడ్డారు, వీళ్ళందరికీ కూడా మనం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు లిస్టు తయారు చేసి లిస్ట్ ఇచ్చారు. ఇల్లు కూడా కట్టారు కానీ ఇల్లు ఇంతవరకు అప్పు చెప్పలేదు. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ వెల్నెస్ సెంటర్ను విశాఖ నగరంలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ ద్వారక నగర్లో గల పౌర గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు మాట్లాడారు. పూర్తి స్థాయి సిజీహెచ్ వెల్నెస్ సెంటర్ విశాఖలో లేకపోవడంతో పదవి విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనేక అవస్థలు పడాల్సి వస్తుందని వాపోయారు. పదవి విరమణ చేసిన ఉద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం విశాఖ నగరంలో సిజీహెచ్ఎస్ సెంటర్ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని కోరారు. పదవి విరమణ చేసి వయోభారంతో ఉన్న తాము ఖర్చులు భరించి హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పారు. నగరంలోని పెదవాళ్ళ తీరులో ఏర్పాటు చేసిన సెంటర్ తమకు ఏమాత్రం ఉపయోగం ఉండటం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, సిజీహెచ్ఎస్ హైదరాబాద్ మాజీ అడిషనల్ డైరెక్టర్ కె రామయ్య, అసోసియేషన్ నేతలు రెడ్డి వెంకట్రావు, కేబీఆర్ ప్రసాద్, జిఎస్ఎన్ మూర్తి, ఎం చంద్రశేఖరరావు తదితరులు మాట్లాడారు. పోలీ క్లినిక్ ని ఏర్పరచాలని, అలాగే హాస్పిటల్స్ అన్ని కూడా వాళ్ళు ఎంఓవి అగ్రిమెంట్ చేస్తున్నారు కానీ ఉచితంగా చేసినట్టు మీకు ఈ ఆపరేషన్ కుదరదండి, మీకు ఈ వైద్యం చేయలేదండి అని తిప్పి పంపడం, అలాగే పొద్దుటి తెల్లవారుజామున వస్తేనే టోకెన్ పొందకపోవడం, ఈ రకాలైనటువంటి ఇబ్బందులు ఈ ఏజ్లో మించుమించుగా 65 దాటిన వాళ్ళు, మేము అంతా అప్పుడు 75 దాటిపోయాం, అయినా మేము ఆ తెల్లవారుజామునే వెళ్ళి చేయాల్సినటువంటి ఇబ్బందులు తొలగించడంలో చేయాలని మొన్న 13వ తారీఖున మార్చి 13 పార్లమెంట్లో రేట్ చేస్తే ఒక ఎన్ఎస్టీఎల్ ఏరియాలో కానీ గాజుబాబుల ఏరియాలో కానీ కావాలి అని అడిగినప్పుడు దాన్ని అంగీకరించగలడానికి 1500 కార్డులే ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదం. ఇక్కడ 26,000 మంది కార్డ్ హోల్డర్స్ ఉంటే ఒక వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే 6,000 కార్డులు ఉంటే సరిపోతుంది. కాబట్టి ఆ రకంగా చూసుకున్నా ఇప్పుడున్న 2 రాకుండా ఇంకొక 2 ఏర్పాటు చేయడం, ఒకటి గాజువాక ప్రాంతంలోని, ఒకటి ఎన్ఐడి కొత్తగూడ ప్రాంతంలో ఎన్ఎస్టీఎల్ ఏరియాలో వాళ్ళు ముందుకు వచ్చిన్నారు కాబట్టి ఆ డిఫెన్స్ యూనిట్ అక్కడైనా ఏర్పాటు చేస్తే చాలా సౌకర్యవంతం అవుతుంది, దూరాభారం అనేటువంటి తగ్గుతుంది వయోవృద్ధులకి. మా డిమాండ్ ఇదే, ఇంపార్టెంట్ గా మాకు ఏంటంటే సిజిహెచ్ఎస్ వైద్యం సౌకర్యవంతంగా జరగటం లేదు. హాస్పిటల్స్ మెడిసిన్స్ ఇచ్చే దగ్గర కూడా, ప్రాణాంతకమైనటువంటి మెడిసిన్స్ ఇచ్చే దగ్గర కూడా తిప్పడాలు, శాంక్షన్ రాలేదని చేయడాలు ఇవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. పేద నిరుపేద కుటుంబాలకు విద్య అందించాలనే ఉద్దేశంతో శ్రీ వివేకానంద విద్యా సంస్థను స్థాపించినట్లు సంస్థ కరస్పాండెంట్ బిఎస్సి సరోజిని తెలిపారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని శ్రీ వివేకానంద స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, తాను విద్యారంగంలో 31 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో పట్టణంలో రత్నంపేటలో శ్రీ వివేకానంద స్కూల్ ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. పేదలు చదువుకునేందుకు వీలుగా తక్కువ ఫీజుతో పాఠశాలను ప్రారంభించామని ఆమెను వెల్లడించారు. పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కోడింగ్ క్లబ్, ఆంగ్ల భాషపై ప్రతి విద్యార్థికి నైపుణ్యం పెంపొందించడం, 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్ ఫౌండేషన్ కోర్సులపై తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలజ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే కాకినాడలో రెండు బ్రాంచ్లు పెట్టాము, ఇంద్రపాలెం మధురా నగరం, సామలకోట రాయవరం, నాలుగు బ్రాంచ్లు రన్ చేస్తూ అక్కడ చదువుకున్న పేరెంట్స్ కొంతమంది మాకు ఈ ఏరియాలో మీ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావాలి అని చెప్పి చాలా మంది స్పెషల్ రిక్వెస్ట్ తోటి మన ఏరియాకి రావడం జరిగింది. రామచంద్రపురంలో కొంతమంది వెల్ విషర్స్ అవనండి, ఫ్రెండ్స్ అవనండి, కొంతమంది పూర్వ పేరెంట్స్ అవనండి, ఆ ప్రోత్సాహంతో కూడా దట్ మేము ఈ రామచంద్రపురం ఏరియాకి మా నేటివ్ ప్లేస్ కూడా దగ్గర అవడంతో ఈ ఏరియా పిల్లలందరికీ కూడా మనం ఎంతో కొంత విద్యాదానం చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఈ 31 సంవత్సరం తోటి కూడా మనం డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ఎడ్యుకేషన్ అండ్ మోరల్స్ అండ్ ఎథిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దెన్ ద ఎడ్యుకేషన్ అనే రాజకీయాల్లో ఉంటేనే సామాజిక సేవ చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 60వ వార్డు గుల్లలపాలెంలో వార్డు కార్పొరేటర్ పివి సురేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పివి సురేష్ అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు. రక్తదాన శిబిరాల ద్వారా ఏటా వందలాది యూనిట్ల రక్తాన్ని సేకరించడం సేవకు నిదర్శనమని పేర్కొన్నారు. పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఎంపీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకళ రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కలిదిండి బద్రీనాథ్, బెహరా భాస్కర్ రావు, పలు వార్డుల కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. పత్రికా రమేష్ బాబు గారిని సిటీ ప్రెసిడెంట్ గా ఇవ్వడం మన అందరి అదృష్టం. నిజంగా గాని ఉంటే మటుకు అంత మంచి, అంటే ఇప్పుడు చెప్పడం నేను అంటలేదు ఆయన, అసలు ఒక ఉన్నతమైన స్థాయిలోకి ఉండవలసిన వ్యక్తి అది, అది ఒక్కటే ఆ కోపం ఒక్కటే, అది కూడా చాలా తక్కువ సెకండ్స్, ఆ జస్ట్ ఒక గంట గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. భగవంతుడు ఆయనకి పూర్ణ ఆయుష్ని, ఆరోగ్యాన్ని, మరింత ప్రజలకు సేవ చేసే సంకల్ప బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరి చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది మనసు ఉండదు, కొందరికి మనసు ఉంటుంది డబ్బు ఉండదు, కొందరికి అన్నీ ఉంటాయి చేయాలన్న తపన ఉండదు. ఎంతో ఉపయోగపడతా ఉన్నారు. అటువంటి వ్యక్తి ఆయన ముందు ముందు ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలి, ఎంతో పై స్థాయికి ఎదగాలి, అన్ని రకాల భగవంతుడానికి మంచి చేకూర్చాలని నేను భగవంతుడు ప్రార్థిస్తూ సోదరుడికి మరొక్కసారి నేను లేదా అనాథ సవాలకి చేస్తున్నటువంటి అంత్యక్రియలు చేస్తున్నటువంటి సందర్భాలు కానీ, పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కొత్తగా ఇండస్ట్రియల్ బెల్ట్లో ఉన్నటువంటి ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో ఉన్నటువంటి ప్రజలకి సురేష్తో ఉన్నటువంటి సత్సంబంధాలు, ఆయన సమస్యల మీద చేస్తున్నటువంటి పోరాటాలు కానీ, సమస్యల మీద వారు మాట్లాడుతున్నటువంటి కౌన్సిల్లో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కానీ, లేదా ఈ ప్రాంతంలో ఎవరికైనా కష్టం వస్తే ఆదుకుంటున్నటువంటి సందర్భాలు కానీ, ఇవన్నీ కూడా కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ రాజకీయంగా ఎదగాలనుకుంటున్నటువంటి వారు, నేను గత సంవత్సరం కూడా ఇదే వేదిక మీద నేను చెప్పాను, ఇప్పుడు కూడా చాలా మంది పెద్దలు చెప్పారు. ముఖ్యాంశాలు మరొకసారి. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన. శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ ప్రకటన. మూలపేట పోర్టు పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం రాజీ లేని పోరాటం. తిరుపతిలో జరిగిన ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ జాతీయ సదస్సులో వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టీకరణ. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విశాఖలో ఆరోపణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. పవిత్రతకు మారుపేరుగా రంజాన్ మాసం. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే జీవితమని రంజాన్ సందేశం ఇస్తుందన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి.
విశాఖ నుంచి వారణాసికి రెగ్యులర్ రైలు నడిపేందుకు కృషి చేస్తానన్న ఎంపీ జీవల్ నరసింహారావు. గంగా పుష్కరాలకు వెళ్తున్న తెలుగు రాష్ట్రాల భక్తులకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.